పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. నక్షత్రబలి చేయించుకోవడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి రోజులు ఉంటాయి. ప్రతి నక్షత్రానికి ఒక నక్షత్రాధిపతి ఉంటాడు. ఆ నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఏ వారం ఇష్టమో. ఇప్పుడు చిత్తా నక్షత్రం ఉంది, నక్షత్రాధిపతి కుజుడు, కుజుడికి మంగళవారం. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది, ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు, ఆయనకి శనివారం. ఆ విధంగా ఒక్కొక్క నక్షత్రానికి వచ్చి కృత్తికా నక్షత్రం ఉంది, రవి అధిపతి, ఆయనకి ఆదివారం. ఆ వార నియమాల్ని పాటించడం వల్ల ఆ వారం నాడు ఆ దేవుడికి ఇష్టమైనటువంటి రంగు ఏదైతే ఉందో ఆ రంగు బట్టల్ని ధరించడం వల్ల ఏ దేవుడైతే ఆ రోజున ఏవైతే ఏ దేవుడైతే ఉన్నారో, ఏ గ్రహం అయితే అధిష్టాన దేవత ఉన్నారో ఆ గ్రహానికి అధిష్టాన దేవత యొక్క పూజ చేసుకోవడం వల్ల చక్కగా ఆయనకి తగినటువంటి నైవేద్యాలు సమర్పించడం వల్ల ఈ యొక్క దోషాలన్నీ కూడా తగ్గుతాయమ్మా. ఏదైనా కూడా నక్షత్ర బలి ఒకసారి జరిపించుకుంటే సగం సమస్యలు తగ్గిపోయినట్టే. కాబట్టి వీలైతే నక్షత్ర బలి చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. చేయించుకుని దానితో పాటుగా ఈ యొక్క గ్రహాలన్నింటినీ కూడా పూజించడం, మీ గ్రహాధిపతి నక్షత్రాధిపతిని పూజించడం వల్ల, రాశి అధిపతిని పూజించడం వల్ల మంచి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది తల్లి.